శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అవసరానికి డబ్బులు చేతికి అందాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే అత్యవసరంగా ధనం కావాల్సి వస్తే, వెంటనే ఏదో ఒక పని నిమిత్తమై ధనం కావాల్సి వస్తే ఒక ప్రత్యేకమైన పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏంటంటే, ఒక బకెట్లో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళల్లో కొద్దిగా ఆవు పాలు, కొద్దిగా ఆవు పెరుగు, అలాగే కొద్దిగా ఆవు పంచకము, కొద్దిగా ఆవు నెయ్యి, వీటన్నిటిని కలపండి. అలా కలిపిన తర్వాత ఆ నీళ్ళతో ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణ చెయ్యండి. అంటే ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని మూలలా ఈ నీళ్లు కొద్ది కొద్దిగా చల్లండి. అలా చల్లితే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పంచకము ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ఏదో ఒక విధంగా అత్యవసరంగా ధనం చేతికి రావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎమర్జెన్సీ మనీ ఇచ్చే శక్తి నవగ్రహాల్లో రాహువుకు ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. సహజంగా ఎవరైనా సరే ధనం బాగా రావాలంటే గురువును ప్రసన్నం చేసుకోవాలి. నవగ్రహాల్లో గురువు ధనాన్ని తొందరగా అనుగ్రహిస్తాడు. కానీ ఎమర్జెన్సీ మనీ, ఇమీడియట్ మనీ రావాలంటే మాత్రం నవగ్రహాల్లో రాహువుని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. రాహువు ప్రసన్నుడైతే ఇమీడియట్ మనీ, క్విక్ మనీ అనేది మనకు వస్తుంది. రాహువుని ప్రసన్నం చేసుకోవాలంటే తేనెతో అభిషేకం చేయాలి. కాబట్టి మీకు అర్జెంటుగా ధనం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల్లో రాహుగ్రహం మీద తేనెతో అభిషేకం చేయండి. అలా తేనె పోసి అభిషేకం చేయటానికి ఆలయ పూజారులు ఒప్పుకోకపోతే ఆలయ పూజారులతోనే తేనెతో అభిషేకం రాహుగ్రహానికి చేయించుకోండి. ఏదో ఒక విధంగా ఇమీడియట్ మనీ మీకు వస్తుంది. లేదా మీరు సులభంగా పరిహారం పాటించుకోవాలంటే, రాహువుకి నల్ల మినుములంటే చాలా ఇష్టం కాబట్టి నవగ్రహాల్లో రాహువు దగ్గర ఒక గుప్పెడు నల్ల మినుములు ఉంచండి. రాహువుకి బూడిద రంగు వస్త్రం అంటే ఇష్టం కాబట్టి ఒక బూడిద రంగు వస్త్రం, యాష్ కలర్ క్లాత్ అనేది రాహుగ్రహం విగ్రహం దగ్గర నవగ్రహాల్లో ఉంచి నమస్కారం చేసుకోండి. ఈ పరిహారం పాటిస్తే ఎమర్జెన్సీ మనీ అంటే అత్యవసరంగా ధనం రావాల్సి వచ్చినప్పుడు రాహువు బలం పెరిగి ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటానికి ఈ పరిహారం అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే రాహువు అనుగ్రహం కలగాలంటే ఆవుకి ఉడకబెట్టిన ముల్లంగి దుంపలు తినిపించాలి. కాబట్టి మీకు ఎమర్జెన్సీ మనీ నీడున్నప్పుడు గోమాతకి ఉడకబెట్టినటువంటి ముల్లంగి దుంపలు తినిపించండి. దానివల్ల కూడా అత్యవసరంగా ధనం రావడానికి ఆస్కారం ఉంది. అలాగే శివభక్తులు ఎవరైనా ఉన్నట్లయితే శివలింగానికి పుట్ట తేనెతో అభిషేకం చేయండి. పుట్ట తేనె శివలింగం మీద పోస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రం చదువుకోండి. ఇది ఆగమ శాస్త్రంలో చెప్పబడిన మంత్రం, శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. ఈ మంత్రం చదువుతూ పుట్ట తేనెతో శివలింగానికి అభిషేకం చేసుకుంటే అత్యవసరంగా ధనం కలిసి రావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎప్పుడైనా అత్యవసరంగా ధనం కావాల్సి వచ్చినప్పుడు బ్రాహ్మణుడికి 1 కేజీ నల్ల ద్రాక్ష తేనె బాటిల్ దానం ఇవ్వండి. మీకు అతి త్వరగా కావలసిన ధనం రావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. ధన ఆదాయం కోసం గురువును ప్రసన్నం చేసుకోవాలి. ఇమీడియట్ మనీ కోసం, ఎమర్జెన్సీ మనీ కోసం రాహువును ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ పరిహారాలు పాటించి అత్యవసరంగా ధనాన్ని సిద్ధింపజేసుకోండి. ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయకుండా ఉండాలంటే వేప నూనెకు సంబంధించిన ఎలాంటి శక్తివంతమైన పరిహారం పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జీవితంలో పైకి ఎదుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఈర్ష్యా అసూయలు చెందుతూ ఉంటారు, మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ దృష్టి మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఈర్ష్య అసూయలు మన మీద పనిచేయకుండా ఉండటానికి వేప నూనెకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పారు. వేప నూనె పరిహారం ఏంటంటే, ఎప్పుడైనా సరే అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆలయంలో వేప నూనె దీపం వెలిగించండి. అప్పుడు ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు. మీకు దగ్గరలో కాళికా అమ్మవారి ఆలయం లేకపోతే దుర్గాదేవి, చండి, లలిత అమ్మవారు, ఇలా ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో
అమావాస్య రోజు వేప నూనె దీపం పెట్టాలి, లేదా ఆదివారం రోజు వేప నూనె దీపం పెట్టాలి. లక్ష్మీ సరస్వతి కాకుండా ఉగ్ర రూపంలో ఉన్న ఏ అమ్మవారి టెంపుల్లో అయినా సరే ఆదివారం కానీ అమావాస్య కానీ వేప నూనె దీపం పెడితే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు. అలాగే దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే మనం దీపం పెట్టేటప్పుడు పూజామందిరంలో నువ్వుల నూనెతో దీపం పెట్టి అందులో 4 చుక్కలు వేప నూనె వేయండి. సరిగ్గా 4 చుక్కలు వేప నూనె ఇంట్లో దీపారాధన చేశాక నువ్వుల నూనెలో వేస్తే ఇక ఎదుటి వాళ్ళు ఎంత ఈర్ష్య అసూయ మీ మీద ప్రదర్శించినా సరే, ఎదుటి వాళ్ళు ఎంత ఏడ్చినా సరే, ఎదుటి వాళ్ళు ఎంత దిష్టి పెట్టినా సరే అవన్నీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే మీరు సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు కూడా ప్రమిదలో నువ్వుల నూనె పోసి అందులో 1-4 వేప నూనె చుక్కలు వేసి దీపం పెట్టండి. అలా చేస్తే కూడా చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు మీ మీద పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు పనిచేయకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా శివలింగానికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేసుకోవాలి, లేదా దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేసుకోవాలి. మీరు టెంపుల్కి వెళ్తే టెంపుల్లో నేరేడు పండ్ల రసం లేదా దానిమ్మ గింజల రసంతో అభిషేకం చేయించుకోండి. లేదా ఇంట్లో శివలింగం ఉందనుకోండి, స్ఫటిక శివలింగం ఉన్నా, పాదరస శివలింగం ఉన్నా, నర్మదా బాణలింగం ఉన్నా, ఏదున్నా సరే దానికి ఇంట్లో ఖచ్చితంగా నెలకొక్కసారైనా నేరేడు పండ్ల రసంతో కానీ లేదా దానిమ్మ గింజల రసంతో కానీ అభిషేకం చేసుకోండి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఏడ్చినా సరే అది మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఈర్ష్య, అసూయలు మీ మీద పనిచేయకుండా ఉండాలంటే, మీరు ఇంకా బాగా అభివృద్ధి సాధించాలంటే ఎప్పుడైనా సరే ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయంలో, అంటే రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో పెరుగుతో కానీ మజ్జిగతో కానీ తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టాలి. అంటే దద్దోజనం, కర్డ్లైస్ లాంటి పదార్థాలు దేవాలయంలో ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు పంచిపెడితే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు. అలాగే మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పైభాగంలో కనుదిష్టి గణపతి ఫోటోని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. కనుదిష్టి గణపతి ఫోటో ఉంటే ఎదుటి వాళ్ళు ఎంత ఈర్ష్యపడ్డా అవి మన మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. అలాగే ఇంట్లో కూడా హాల్లో దుర్గాదేవి సింహం మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటో ఏర్పాటు చేసుకొని రోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫోటోకు నమస్కారం చేసుకుని వెళ్ళండి. అప్పుడు మంది ఏడుపు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు. అయితే దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్న ఫోటో పూజ గదిలో మాత్రం ఉంచకూడదు. పూజ గదిలో ఉంచితే రోజు మహానైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది, మడితో నైవేద్యాలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి దుర్గాదేవి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఫోటో పూజ గదిలో మాత్రం పెట్టకండి, మీ హాల్లో పెట్టుకోండి. హాల్లో సింహం మీద కూర్చొని ఉన్న దుర్గాదేవి ఫోటో పెట్టుకొని రోజు నమస్కారం చేసుకొని వెళ్తే ఎదుటి వాళ్ళ ఈర్ష్య, అసూయలు, ఎదుటి వాళ్ళ దిష్టి, వాళ్ళ ఏడుపులు మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయవు. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. ప్రధానంగా దీపంలో 4 వేప నూనె చుక్కలు వేసి దీపం పెట్టండి. దాని ద్వారా అందరి ఏడుపులు పోగొట్టుకోండి.